నారాలోకి చేస్తున్నటువంటి యువగల పాదయాత్ర, అందులో గనక ఏవైనా తీవ్రమైన అసభ్య పదజాలం, రెచ్చగొట్టడం తీవ్ర ఉద్రిక్తతలకు కారణమయ్యే విధంగా అటువంటి యాక్టివిటీస్ ఏవైనా ఉంటే అది కాసింత అటెన్షన్ ఉంటూ ఉంది. ఈవెన్ తెలుగుదేశం పార్టీ మీడియానా దాని గురించి కాసింత పట్టించుకుంటూ ఉంది. అలా కాకుండా నార్మల్గా సాగుతూ ఉంటే అసలు లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు అన్న సంగతి ఎవరికి తెలిసే పరిస్థితి కూడా లేకుండా పోతుంది. ఏదో అక్కడో ఎక్కడో తెలుగుదేశం పార్టీ మీడియాలో కాసింత కవరేజ్ వచ్చే పరిస్థితి తప్పితే. అండ్ ఈవెన్ మొన్నటికి మొన్న గన్నవరంలో తీవ్రమైన పదాలతో ఎమ్మెల్యేలను కూడా ఏకంగా చంపేస్తామని చెప్పి వీళ్ళు చెప్పిన తర్వాత ఎక్కడ ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు లోకేష్ మీద ఎక్కడ చూసినా కనుక కేసులు ఫైల్ చేసేసరికి అరే ఈ నెక్స్ట్ కనుక అలాగే కంటిన్యూ అయితే ఈ కేసులు కనుక ముదిరి పాదయాత్రకు అనుమతి రద్దు చేసే పరిస్థితి వరకు వచ్చింది అంటే మళ్ళీ లేనిపోయింది ఎందుకు అనుకున్నారేమో లోకేష్ కానీ, ఆ తర్వాత ఎప్పుడు ఈ స్థాయిలో రెచ్చగొట్టే విధంగా ప్రసంగం అయితే చేయలేదు ఆ కేసులు పెట్టిన దగ్గర నుంచి. మరి అందుకని ఆ లోకేష్ పాదయాత్ర కూడా ఎక్కువ అటెన్షన్కి అయితే గురి కావట్లేదు. ఈ క్రమంలో సరే తాను రెగ్యులర్గా వాడే పదాలు అయితే ఎక్కడికి పోవట్లేదులేండి, సైకో సైకో శాడిస్ట్ సైకో అని వైసీపీ ఎమ్మెల్యేలను తిట్టి తిట్టి ముఖ్యమంత్రిని మంత్రులను తిట్టి తిట్టి చివరికి లోకేష్ కూడా ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరు అనే సంగతి కానీ కాసేంత కాసేపు మర్చిపోయి అదే ఫ్లోలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను కూడా ఇక్కడ ఈ నియోజకవర్గానికి సైకోని గెలిపించేశారని చెప్పి తిట్టేశారు ప్రధాన పత్రికలన్నీ రిపోర్ట్ చేసాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి దగ్గర నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు, అక్కడ ఆక్వా రైతులతో ముచ్చటించే క్రమంలో ఈ నియోజకవర్గానికి ఒక సైకోని గెలిపించారు మీరు అని చెప్పి అన్నారు. తీరా చూస్తే ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యేని, పక్కనున్న వాళ్ళు సార్ సార్ ఈ నియోజకవర్గానికి మన టీడీపీని ఎమ్మెల్యేని అంటే ఒక నాలుగు గరుచుకొని పక్కనే ఉన్న ఎమ్మెల్యేకి ఒక క్షమాపణ చెప్పి సారీ అని చెప్పి మళ్ళీ తన ప్రసంగాన్ని కొనసాగించి తన పాదయాత్రను కొనసాగించారట. సో మరి ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎవరు అన్న సంగతి కూడా మనసులో పెట్టుకోకుండా సరే గెలిచింది 23 మందే, అందులో నలుగురేం మనతో లేరు, మరి ఎక్కడ ఒకరు కూడా ఇక్కడొకరు ఉన్నారేమో అని చెప్పి ఈ నియోజకవర్గానికి కొన్ని ఎమ్మెల్యేని కానీ మర్చిపోయినారేమో లోకేష్ కానీ ఈ నియోజకవర్గానికి సైకోని గెలిపించారని చెప్పి టీడీపీ ఎమ్మెల్యేని కానీ తిట్టేసే పరిస్థితి. సో ఆ పదాలు వాడి 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 ఎవరి మీద వాడాలో అంటే ఆ సంగతి కానీ మర్చిపోయి రోజుకు 1-2 సార్లు నా పదాలు వాడాలని చెప్పి ఎవరైనా స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళు ఏమైనా చెబుతున్నారేమో, చివరికి టీడీపీ నియోజకవర్గాల్లో కూడా ఇవే మాటలు మాట్లాడుతూ పోతూ ఉన్నారు. వెరస మొత్తానికి ఇప్పటికి 200 రోజులు దాటిపోయిందట నారా లోకేష్ పాదయాత్ర. మరి 200 రోజులు పైగా నారా లోకేష్ పాదయాత్ర స్పెసిఫిక్గా ఏదైనా ఒక ఎజెండాతో సాగిందో ఇప్పటి వరకు అని అంటే ఏం లేదు. కేవలం తనను తాను ఏమైనా మాస్ లీడర్గా ప్రొజెక్ట్ చేసుకుంటే, అలా మాస్ లీడర్గా ప్రొజెక్ట్ చేసుకోవాలంటే ఇలాంటి బూతులు మాట్లాడాలని చెప్పి ఎవరైతే లోకేష్కు ట్రైన్ చేశారో కానీ వాళ్ళు గొప్పలయ్యా నిజంగా.